శ్రీమాతలే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. ద్వాదశ రాశుల్లో మేన్ రాశి గురించి మాట్లాడుకుందాం. మేన్ రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తరగతి ఎలా ఉండదు చూద్దాం. మేన్ రాశి వారికి వృత్తి పరీక్షలో మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపరంగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వాహన శక్తి ఉండే అవకాశం ఉంది. వాహనాలు కొనుగోలు అమ్ముకోలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వారి విదేశ ప్రయత్నాలు మాత్రం చేసుకోండి. క్రీడా రంగాల వారికి మంచి అనుకూలమైన ఫలితాలు. క్రీడా రంగంలో వారికి మాత్రం డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ద్వితీయ కుజుడు ఉన్నాడు కాబట్టి కొంత నెగిటివ్ ఉన్నా కూడా, అంటే ధనస్థానానికి ధనం డబ్బు లేదు, ఇబ్బందులు పడుతున్నాం అనుకున్న టైంలో కూడా ఇబ్బంది లేకుండా ధనం అందడానికి అవకాశం కలిగి ఉంటారు. ధనానికి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి డబ్బు అనేది ఏదో విధంగా చేతికి అందడానికి అవకాశం కలిగి ఉంటారు. దశమాధిపతి గురుకేతులు ఉన్నారు కాబట్టి వృత్తిపరంగా కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కావలసిన పని విషయంలో ఇబ్బందులు పడ్డా కూడా ఆ తర్వాత విషయంలో ఏదో విధంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. చతుర్థంలో శుక్రరాహులు ఉన్నారు కాబట్టి ఆ వృత్తి పరీక్షలు కానీ ప్రొఫెషనల్ విషయంలో కానీ ఫైనాన్షియల్ విషయంలో కానీ కొంచెం మీకు టెన్షన్స్ పడ్డా కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. సష్టమంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి మీ మీద అనవసరమైన నిందలు, అనవసరమైన తలకానిప్పులు, అనవసరమైన డిస్కషన్స్ మీ మీద వచ్చే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ టైంలో కొంచెం జాగ్రత్తలు ఉండగలిగితే మంచిది. తర్వాత అష్టమ స్థానాధిపతి బాలాడు కాబట్టి హెల్త్ పరి విషయాలు కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. హెల్త్ విషయంలో కొంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తర్వాత క్లియర్ చేసుకునే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత హెల్త్ విషయంలో మాత్రం సఫరింగ్ తగ్గి కొంత అనుకూలమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు. అదృష్టవంతులా కాదంటే భాగ్యాధిపతి కుజుడు ద్వితీయ శిష్యత్వంలో ఉన్నాడు కాబట్టి అదృష్టవంతులే. ఫైనాన్షియల్గా కొత్త వ్యాపారాలు చేసుకున్న వారికి వ్యాపారపరంగా ముందుకు వెళ్ళండి, వ్యాపారపరంగా నిర్ణయాలు తీసుకోండి, వ్యాపారపరంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త మార్గాలు, కొత్త విషయాలు, కొంత రేజింగ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వాహన సౌక్యం ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత కార్లు ఇలాంటి పెద్ద పెద్ద ద్వితీయ శ్రేణి విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత స్వయంశక్తిగా ఇల్లు సంపాదించుకునే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వృత్తి పరీక్షల్లో మంచి సక్సెస్తో పాటు డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలు ఎక్కువ చేసుకునే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి కూడా ట్రై చేయండి. కొంత సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఎక్కువగా రిలేషన్షిప్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఆ రిలేషన్షిప్ మిమ్మల్ని కొంప ముంచుతుందని తెలియడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పడిన తర్వాత బాబా నేను కింద పడ్డానా, నేను ఇబ్బంది పడ్డానా అనే ఫీలింగ్ కూడా వస్తుందండి. కాస్త రిలేషన్షిప్లో జాగ్రత్తలకు ఉండండి. తర్వాత ఎక్కువగా మీరు వాహనానికి సంబంధించిన మంచి అనుకూలమైన ఫలితాన్ని, తర్వాత ఎక్కువగా మీరు ఎక్కువ విదేశాన ప్రయత్నాలు మాత్రం చేసుకోండి. విదేశ ప్రయత్నాల్లో కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. గతంలో కన్నా కూడా ఈ టైంలో మాత్రం కొంచెం అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 10:22 నుంచి తర్వాత 7వ తారీఖు మధ్యాహ్నం 2:20 దాకా మీకు శుభకాలం అని చెప్తాం. ఆ టైంలో మీరు ఏం చేసుకోదలుచుకున్నా, ఏం చేయాలన్నా కూడా చేసుకోండి. మంచి ప్రయత్నపూర్వకంగా మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఈ టైంతో పాటు 9వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపు కొంత డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఆ టైంలో మాత్రం ఏ తీయాలన్నా కూడా జాగ్రత్తలు పాటించి చేసుకోకపోతే మాత్రం మీకు ఆ అనారోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు రెండు విషయాల్లో నష్టపోవడం అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత విదేశ ప్రయత్నాల్లో ఏదన్నా వెనక ముందవుతున్నా కూడా ఆ సక్సెస్ అవడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఎక్కువగా రిలేషన్షిప్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత మీకు ఎక్కువగా మీకు తెలియకుండానే మీకు తెలియని కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా బాగుండే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.